తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులు చాలా సౌమ్యులని, అలాంటి వారిపై చంద్రబాబు వీరత్వం చూపాలనుకున్నారని తప్పుబట్టారు. కేంద్రంపై పోరాటం అంటూ వారం రోజులుగా చంద్రబాబు తెగ ప్రచారం చేసుకున్నారు. చివరికి ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు చంద్రబాబు నాయి బ్రాహ్మణుల మీద పడ్డారు. ప్రజా దేవాలయంలో చంద్రబాబు ప్రవర్తన దేవుళ్లా లేదు. ఆయన 10 తలలున్న పెద్ద రాక్షసుడు అని అంబటి దుయ్యబట్టారు. ఎక్కడ కోపతాపాలు లేనటువంటి కులం. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మీకు అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నం కాబోతున్నది. ఒక 6 నెలలు 7 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి. మీరందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గ రాక్షసుడు అధికారంలో ఉండడానికి వీల్లేదు. వారిని దించేందుకు మనస్ఫూర్తిగా పనిచేయండి. మీరు వారికి వ్యతిరేకంగా ఓటు వేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు, ఎవరైనా ఈ రాష్ట్రంలో చివరికి చంద్రబాబు నాయుడు గారైనా మీ దగ్గరికి రావాల్సిందే, ఆ తలకాయ మీకు అప్పజెప్పవలసిందే, అక్కడ క్రాఫ్ట్ చేయించుకోవాల్సిందే. నేనైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకోరైనా వారు వచ్చి వారి క్రాఫ్ట్ చేసేటప్పుడు వారికి తప్పనిసరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర పరిపాలనలో ఉండటం తగదు అని నాయబ్రాహ్మణులందరూ మీ దగ్గరికి వచ్చి పనిలో కూర్చున్న వారందరికీ వాస్తవాలు వారికి చెప్పి ఈ ప్రభుత్వాన్ని దించే కార్యక్రమంలో మీరు ఉండడం ద్వారా అదేదో రాముడు లంక వెళ్ళడానికి వారధి గడుతున్నప్పుడు ఉడత సహాయం చేసినట్టుగా మీరు కూడా ఈ చంద్రబాబు నాయుడు అనే రాక్షసుణ్ణి అధికారంలోకి దించటం కోసం ఉడతలాగా మీరు కూడా పనిచేయవలసిందిగా మనస్ఫూర్తిగా నాయబ్రాహ్మణ సంఘానికి, ప్రతి నాయబ్రాహ్మణుడికి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.